నమస్తే, వెల్కమ్ టు 4 PM న్యూస్. నేను సుమా. ముందుగా బుల్టిన్ హెడ్లైన్స్. పరిషత్ ఎన్నికల్లో టీఆర్ఎస్ హవా, మెజారిటీ స్థానాల్లో కారు పరుగులు. రెండో స్థానంలో కొనసాగుతున్న కాంగ్రెస్, మూడో ప్లేస్ లో బీజేపీ. దుర్గగుడిలో బంగారం చోరీకి యత్నం, హుండీ లెక్కింపులో సిబ్బంది చేతివాటం. శారదాపీఠంలో ఏపీ సీఎం ప్రత్యేక పూజలు, జగన్ కి స్వరూపానంద ఆశీస్సులు. రేపు విజయవాడకు జనసేనాని, ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులతో భేటీ. అమెరికాలో విశాఖ యువకుడు మృతి, బోటు షికారుకు వెళ్లి దుర్మరణం. కాసేపట్లో టీడీపీ సీనియర్ నేతలతో బాబు భేటీ, శాసనసభాపక్ష పదవులపై చర్చ. ఇంటర్ బోర్డు ఎదుట బీజేవైఎం ధర్నా, అశోక్ ని అరెస్టు చేయాలని డిమాండ్. కాళేశ్వరంలో తెలంగాణ సీఎం పర్యటన, రాంపూర్ పంప్ హౌస్ ని పరిశీలించిన కేసీఆర్. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ లో విషాదం, బొగ్గు గని పైకప్పు కూలి, కార్మికుడు మృతి. ఏలూరులో గుట్కా రవాణా ముఠా అరెస్ట్, 10 లక్షల విలువ చేసే గుట్కా స్వాధీనం. సియాచిన్లో సైన్యం అవసరాలు తీరుస్తా, కేంద్ర మంత్రి రాజ్నాథ్ హామీ. జాతీయ భద్రతా సలహాదారుగా దోవల్ మరో 5 ఏళ్లు, కేబినెట్ హోదా ఇచ్చిన కేంద్రం. ఏపీఎంసీట్ ఫలితాలు విడుదల, జూన్ 10న ర్యాంకు కార్డులు అందజేత. AN-32 ఎయిర్ క్రాఫ్ట్ ప్రమాదంలో 13 మంది మృతి, శకలాలను గుర్తించిన వాయుసేన సిబ్బంది. మోదీ విజయం పాక్ జీర్ణించుకోలేకపోతుంది, ఇమ్రాన్ ఖాన్ పై ఉద్దవ్ ఆగ్రహం. రాబర్ట్ వాద్రాకు ఊరట, విదేశాలకు వెళ్లేందుకు అనుమతి. యాదవ సామాజిక వర్గం తమకు ఓటు వేయలేదు, ఎస్పీతో మాయావతి తెగదింపులు. రాజ్యసభకు బీజేపీ సీనియర్లు, అద్వానీ, జోషి, స్వరాజ్ కు అవకాశం. ఇరవై నుంచి రాజ్యసభ సమావేశాలు, ఉభయ సభల్ని ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం. వైభవ్ ఓటమికి కారణం ఆయనే, సచిన్ పైలట్ పై రాజస్థాన్ సీఎం విమర్శలు. కాశ్మీర్ పై ముఫ్తీ స్వంచలన ట్వీట్, కౌంటర్ అటాక్ ఇచ్చిన గంభీర్. కేరళలో నిఫా వైరస్ కలకలం, 86 మందికి వైద్య పరీక్షలు. లంకలో ముదిరిన రాజకీయ సంక్షోభం, 9 మంది మంత్రుల రాజీనామా. అమెరికాకు చైనా వార్నింగ్, చర్చలకొస్తే స్వాగతిస్తామన్న డ్రాగన్.